हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदी सेग्गड्डल तो चीम गड्डल तो बाधपड़ता उंटारु वेड़गड्डल तो काबट्टी वाटिनी पोगोट्टडानिकी नेनु ई वीडियोलो सिंपल टिप अयिते गनुक शेर चेस्तानु। एंदुकंटे अवि मनकि एक्कुवगा उंडडं वल्ल मल्ली स्किन कूडा इन्फेक्षन अव्वच्चु, इंका अनेक रकाल आरोग्य समस्यलकु दारि तीयोच्चु। काबट्टी मीरु नेनु चेप्पे ई सिंपल चिट्कानी ओन्ली 3 डेस् मात्रं यूज चेयगलिगिते ఖచ్చితంగా మీరు చక్కగా వాటినైతే కనుక పోగొట్టుకొని చక్కగా ఉండొచ్చు అన్నమాట। కాబట్టి రిజల్ట్ కూడా మీకు చాలా చాలా త్వరగా కనిపిస్తది, ఎందుకంటే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్ అన్నమాట। కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినట్లుగా 100% మీరు ట్రై చేసి నాకు రిజల్ట్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాము। ముందుగా మనకి టిప్ కోసం మెయిన్గా కావాల్సినవి ఏంటంటే వేపాకులు అన్నమాట। వేపాకులు అనేవి ఏంటంటే కొన్ని మీరు తీసుకోండి, చక్కగా ఈ విధంగా లేతగా ఉన్నవి తీసుకోండి, వేపాకుల్ని మరీ ముదురుగా ఉన్నవి కాకుండా లేత వేపాకులు అయితే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట। వేపాకులు అనేవి దీంట్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు, యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఎక్కడైతే సెగ్గట్లు చీమగడ్లు ఉన్నాయో అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా సరే దాన్ని పూర్తిగా పోగొట్టేసి చక్కగా త్వరగా అవి పోయేలా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి మీరు వేపాకుల్ని అయితే కనుక యూస్ చేయడం వల్ల 3-4 డేస్లోనే మీకు చక్కగా రిజల్ట్ వచ్చేస్తుంది। ఏవైతే వేడిగడ్డలు అవే సెగ్గడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి। కాబట్టి మీరు ఈ విధంగా వేపాకుల్ని కొన్ని తీసుకోండి, శుభ్రంగా కడిగి తీసుకోండి। కడిగిన తర్వాత మీరు దేంతో అయినా సరే చక్కగా మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట। వేపాకు పేస్ట్ అనేది 1 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్ది। తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అన్నమాట। ఒక 4-5 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని పైన ఉన్న ఏవైతే ఉంటాయో ఆ పొట్టు తీసేసి తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంట్లో కలుపుకోండి। వెల్లుల్లిపాయలు కూడా అంతే, మన ఎక్కడైతే సెగ్గడ్లు చీమగడ్లు ఉన్నాయో అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా సరే దాన్ని పోగొట్టడానికి, అలాగే ఆ ఇన్ఫెక్షన్ అనేది మిగతా చర్మానికి రాకుండా చేయడానికి కూడా చాలా బాగుంటుంది। అలాగే సెగ్గడ్లు చీమగడ్లు ఉన్నప్పుడు కొంతమందికి నొప్పి దురద ఇలాంటివి ఉంటాయన్నమాట। కాబట్టి వెల్లుల్లిపాయలు యూజ్ చేయడం వల్ల ఆ నొప్పి దురద అనేది లేకుండా ఉండడానికి కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి మీరు వెల్లుల్లిపాయలు అయితే కనుక ఒక 3-4 వరకు వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకొని చక్కగా పేస్ట్లాగా తయారు చేసుకొని దీంట్లో కలుపుకోండి। ఈ టిప్ అనేది ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట। డైలీ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 టైమ్స్ రాసుకోండి, లేదనుకుంటే డైలీ ఒకసారి రాసుకోండి, కాకపోతే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి కాబట్టి మీకు సెగ్గడ్లు చీమగడ్లు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీరు తయారు చేసుకోవాలన్నమాట। అప్పుడే మనకి బాగా యూస్ అవుద్ది, మళ్ళీ నిల్వ చేసి యూస్ చేస్తే మళ్ళీ అంత రిజల్ట్ అనేది కనిపించదు। కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి। తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేయండి, ఒక చిటికెడు వరకు పసుపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి। పసుపు వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట। పసుపులో కూడా యాంటీ బ్యాక్టీరియా గుణాలు, యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి। కాబట్టి మీరు పసుపుని కొంచెం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి। పసుపు కూడా నొప్పి దురద వీటి మొత్తాన్ని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి పసుపుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి। చూసారు కదా, చాలా సింపుల్గా మన టిప్ అయితే కనుక రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే ఈ టిప్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చూద్దాం। ఈ విధంగా తయారు చేసుకున్న మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే సెగ్గడ్లు చీమగడ్లు వేడిగడ్లు ఉన్నాయో అక్కడ ఫస్ట్ అయితే కనుక కొంచెం గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసేసుకోండి। వాష్ చేసిన తర్వాత మీరు కొంచెం ఇది తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట। అప్లై చేసేసి కావాలంటే మీరు ఏదైనా ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్ కూడా వేసేయండి, ఒకవేళ పడిపోద్ది అనుకుంటే కనుక, లేదనుకుంటే మీరు చక్కగా రాసేసుకొని మినిమం ఇది రాసి 2 అవర్స్ అయినా ఉంచుకోవాలన్నమాట। 2 అవర్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో కానీ గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసుకోండి। నైట్ టైం అప్లై చేసుకునే సరే పడుకోవచ్చు, మార్నింగ్ గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసుకోవచ్చు అన్నమాట। ఇలా మీరు డైలీ ఒక్కసారైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కడైతే సెగ్గడ్లు చీమగడ్లు ఉన్నాయో అవి మనకి పూర్తిగా పోతాయి అన్నమాట। రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది। లేదనుకోండి, ఇలా మీరు పేస్ట్ లాగా అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే దీన్ని గట్టిగా పిండితే కనుక మనకి రసం అనేది వస్తుంది, కాబట్టి ఆ రసంనైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట, మీకు ఏది కుదిరితే అది।
మ్యాక్సిమం పేస్ట్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు ఒకవేళ మీకు పేస్ట్ అప్లై చేయడం కుదరకపోతే ఈ విధంగా రసాన్ని అయినా సరే తీసుకొని ఆ రసాన్ని అయినా సరే అక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.